చైత్ర బహుళ అష్టమి ఆదివారం శ్రవణ నక్షత్రం ఏప్రిల్ 24వ తారీఖు యథావిధిగా 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుమును చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమాహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథములన్నీ స్వామివారి సన్నిధానంలో విజ్ఞాపనం చేయడం జరుగుతుంది. ఇదైన తర్వాత బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య ఔపోసనం, బలిహరణం అయిన తర్వాత చుట్టూ మంగళాశాసనం, చాత్వర గోష్ఠి అంటాం, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ మంగళాశాసనాన్ని పూర్తి చేసుకొని సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది. 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు సర్వదర్శనం, 11:30 నుంచి 12 గంటల వరకు రాజభోగం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు భక్తుల దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుమును చెల్లించి భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 నుంచి 8:30 వరకు ఆరాధనమైన తర్వాత 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ. కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. చైత్ర బహుళ దశమి సోమవారం ధనిష్ట నక్షత్రం. 24వ తారీఖున శ్రవణ నక్షత్రం అవడం వలన ఆదివారం మన మాస ఉత్సవాలలో భాగంగా ప్రతి మాసానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క హవనం జరిపించుకుంటున్నాం. అది దేవస్థానం సంకల్పాన్ని అనుసరించి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, దిగువనుండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర ప్రయుక్తమైనటువంటి సుదర్శన హోమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఆరంభమవుతుంది ఆ హోమం. అందులో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుమును చెల్లించి భాగస్వాములు కావచ్చు.